రక్షాబంధన్ను భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ తన సోదరుడితో కలిసి జరుపుకుంది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ గా మారింది. ఆమె ప్యారిస్ నుంచి భారత్ చేరుకోగానే ర్యాలీగా తన స్వగ్రామమైన బలాలీకి చేరుకుంది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను అభినందించారు. నేడు వినేష్ సోదరుడితో కలిసి స్వగ్రామంలో రక్షాబంధన్ పర్వదినాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె తన సోదరుడిచ్చిన గిఫ్ట్ను అభిమానులకు చూపుతూ ఆమె మురిసిపోయింది. తనకు దాదాపు 30 ఏళ్ళొచ్చాయని, గత ఏడాది తనకు 500 ఇచ్చాడని, ఆ తర్వాత ఇప్పుడు ఇది అంటూ 500 నోట్ల కట్టం చూపించింది. అతడి జీవితకాల సంపాదన తనకు ఇచ్చేశాడని థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నవ్వుతూ వినేష్ పేర్కొంది. వినేష్ స్వదేశం వచ్చాక ఢిల్లీ నుంచి బలాలీకి రావడానికి దాదాపు 13 గంటలు పట్టింది. మార్గం మధ్యలో ఆమె మద్దతుదారులు, కాఫ్ పంచాయత్లు సన్మానించారు. అనంతరం ఆమె స్వగ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తాము మార్గం వేశామని, తమ గ్రామం నుంచి దీనిలో పయనించి కొత్త రెజ్లర్లు రాకపోతే తీవ్ర నిరాశకు గురవుతామని అంది. గ్రామంలోని ప్రతి ఒక్కరూ మహిళల్ని ప్రోత్సహించాలని, వారికి అందరి మద్దతు అవసరమని, వారు తమ స్థానాల్ని భర్తీ చేస్తారని నమ్ముతున్నట్లు తెలిపింది. వారు చాలా సాధించగలరని, అందుకు మీ మద్దతు కావాలంతే అని పేర్కొంది. తాను రెజ్లింగ్ లో నేర్చుకున్న దానిని ఇక్కడ నుంచి వచ్చి తన చెల్లెళ్లతో పంచుకుంటానని, వారు అద్భుత విజయాలు సాధిస్తే తన గ్రామం నుంచి వచ్చారని సగర్వంగా చెప్పుకుంటానని, తన రికార్డులను ఇక్కడ నుంచి వచ్చిన వారే బద్దలు కొట్టాలని కోరుకుంటున్నానని వినేష్ వ్యాఖ్యానించింది. అంతకుముందు భారత రెజ్లింగ్ సమాఖ్యపై తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొంది. తాను తిరిగి రెజ్లింగ్ లోకి వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేదు.